హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దర్ సోల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మరి ప్రభుత్వ ఉద్యోగ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది షో కాజ్ నోటీసులు ఏవైతే ప్రభుత్వం ఇవ్వటం జరిగిందో వాటి మీద స్టే విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది పి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులు అమలును నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సంఘ నేతలు గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారని చెప్పి ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను అవమానించే రీతిలో మాట్లాడినందున సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయరాదో వివరించాలంటూ సంఘం నేతలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది దీన్ని సవాల్ చేసిన పిటిషన్ను జస్టిస్ రవీనాథ తెల్హరి ప్రభుత్వ బుధవారం విచారణ చేపట్టారు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నోటీసుల అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు షోకాజ్ నోటీసులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ మరి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేవీ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది ఇక గతంలో మీరు గమనిస్తే విచారణ నేపథ్యంలో మరి బుధవారం ఉత్తర్వులు మరి ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసు భావ ప్రకటన స్వేచ్ఛను హరించేదిగా ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఉద్యోగుల సంఘం గుర్తింపును రద్దు చేయాలని ముందస్తుగా ఒక నిర్ణయానికి వచ్చి షోకాజ్ నోటీసు ఇచ్చినట్లుగా ఉందని అభిప్రాయపడింది షోకాజ్ నోటీసు జారీకి కారణాలు కూడా పేర్కొనలేదని తప్పుపట్టింది అందుకే స్టే ఇస్తున్నట్లు వెల్లడించింది విచారణను మార్చి ఇరవై మూడుకు వాయిదా వేసింది ఈలోగా ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని చెప్పేసి కూడా నోటీసును నోటీసులో పేర్కొనడం జరిగిందనమాట ఇది మొత్తం మీద ఏంటంటే ఏదేమైనా ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ సంఘాలకు ఇచ్చిందో ఆ నోటీసు అది మరి యొక్క భావ ప్రకటనను హరించే విధంగా ఉందని చెప్పేసి కావాలనే ముందుగానే ఆ యొక్క సంఘం గుర్తింపు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే నోటీస్ ఇచ్చారన్న అభిప్రాయానికి కోర్టు వచ్చినట్టుగా అర్థమవుతాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్లిషర్ తీసుకుంటుంది